నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వరుస చేరికలతో మరింత బలం పుంజుకుంటుంది. ఈ క్రమంలో రూరల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 24వ డివిజన్ పరిధిలోని కనుపర్తిపాడు గ్రామానికి చెందిన చెవిరెడ్డి అశోక్ రెడ్డి తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో చెవిరెడ్డి అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కోటంరెడ్డి బ్రదర్స్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. టీడీపీపై నమ్మకంతో పార్టీలో చేరిన చెవిరెడ్డి అశోక్ రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. త్వరలో టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతాయని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుపరిపాలన రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అరవ శ్రీనివాసులు, వేల్పుల అజయ్, ఉదయకుమార్, ఆవుల వెంకటేశ్వర్లు, పులి హరికృష్ణ, ఉయ్యాల జగన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడ వాడల ప్రతిరోజు చేరుతున్న చేరికలు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడుకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి అశోక్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మందాటి ప్రసాద్ గారు, శ్రీనివాసులు గారు, రమేష్ గారు, భరత్ గారు, మధు గారు, ఇంకెవరు ఉన్నారా చెవుడుకుంట మధు, వీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, ముఖ్యంగా నాకే ఒక ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇక్కడ నేను ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో గెలవటం జరిగింది. మరి ఆ 2 ఎన్నికల్లో కూడా అంటే మించి ఈనాడు ఇంకా ఎన్నికల వేడి ప్రారంభం కాలేదు. ఎన్నికల వేడి ప్రారంభం కాకముందే వాడ వాడల పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తామని చెప్పని ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంకొంతమంది వ్యాపారస్తులు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారు ఆఖరిలో పార్టీలో చేరుతామని మాట ఇస్తూ ఉన్నారు. పెద్ద ప్రజాస్పందన, ప్రజలందరూ కూడా ఒకటే భావిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి పనులు, సంక్షేమం, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏకతాటి మీద జరుగుతాయి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్ష ఫలితం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టాల్లో నేనున్న వేళ, ఇబ్బందుల్లో నేనున్న వేళ ఎంత పెద్ద ఎత్తున నాకు అండగా వస్తున్న నాయకుల కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, నాయకుల కార్యకర్తకి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నమైనా, ఎక్కడైనా వారికి అండగా ఉండేదానికి మీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆ విషయం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి నాయకుడి, కార్యకర్త రుణం తీర్చుకుంటాం. నాకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది కష్టాల్లో పనిచేస్తూ వచ్చారు. నేను వచ్చి 1 ఏడాది మాత్రమైంది. మరి నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 14 ఏళ్లుగా, 13 ఏళ్లుగా నాతో కలిసి పనిచేసిన సాన్నిహిత్యంతో ఈనాడు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. మా యొక్క ఆకాంక్షలకి, మా యొక్క గౌరవానికి సరైన వేదిక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం అని భావిస్తూ ఉన్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వచ్చే నెల 13వ తారీఖు దాకా, ఈరోజు ఉన్న సమాచారం ప్రకారం వచ్చే నెల 13వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చేరికలు ఉన్నాయని చెప్పని కూడా మనం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి నాయకుడి, కార్యకర్తకి అన్ని రకాల అండగా ఉంటామని, ముఖ్యంగా ఈరోజు కనుపర్తిపాడు నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా చెవిరెడ్డి అశోక్ రెడ్డి గారు పచ్చటి చొక్కా వేసుకొని బాగా పచ్చదనంతో వారి మిత్రబృందం అందరూ కూడా పేరు పేరున అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు చెవిరెడ్డి అశోక్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా
మన శ్రీనివాసరెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మాదాడి ప్రసాద్, శ్రీనివాసులు, రమేష్, భరత్, మధు అందరూ కూడా పెద్ద ఎత్తున, అదేవిధంగా మా మిత్రుడు రవి వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసిన దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అవుతాం. రేపటి నుంచి కూడా నేను నా కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. వాటన్నిటికీ ప్రజలు ఆశీస్సులు అందించాలని చెప్పని కోరుకుంటూ చెవిరెడ్డి అశోక్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని కనుపర్తిపాడులో ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తున్నాను.